హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. దివ్య సంజీవిని ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మనం యోగ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. యుజిర్ అనే పదాల నుంచి యోగము అనే శబ్దము వచ్చింది. యుజిర్ అంటే ఫ్యూజ్, కలపడము, మందగా చేయడము, జాయిన్ చేయడము, గ్రూప్గా ఉంచడము అని దాని యొక్క అర్థంలోకి వస్తుంది కలయిక అనేది. యోగా అందరూ అనుకుంటారు ఆరోగ్యం, నెక్స్ట్ వచ్చస్సు, సంపాదన ఇవన్నీ అంటారు. కానీ యాక్చువల్గా యోగా డిజైన్ చేసింది దేనికి అనంటే ఆత్మ సాక్షాత్కారం లేదా సెల్ఫ్ రియలైజేషన్, ముక్తి అంటారు, దానికోసం డిజైన్ చేయబడింది. ఇప్పుడు మనం యోగా ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి యోగాని? యోగా పదం, యోగా యొక్క ఇది మనం అర్థం చేసుకున్నాం. ఎలా స్టార్ట్ చేయాలి? వీటిలన్నిటికీ కూడా బేస్ ఓంకారం. ఓంకారం అనేది ప్రప్రథమంగా చేస్తాం. ఓంకారం, ఈ ఓంకార దేనికంటే లంగ్స్ వార్మప్ బాగా అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ద లంగ్స్, మీకు సౌండ్ వల్ల మీకు చాలా క్లీన్ అవుతుంది, మీ శరీరం క్లీన్ అవుతుంది, అదేవిధంగా మీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి, వైబ్రెంట్గా ఉంటుంది, మీకు మంచి యాంబియన్స్ సౌండ్ వల్ల క్రియేట్ అవుతుంది. సౌండ్ అది ఓంకారం. ఇచ్చిన అది గనక మనం ప్రాపర్గా చేస్తే శాంతి, ప్రశాంతత అనేది ఈజీగా వస్తుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఓంకార అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓంకార అకార ఉకార మకారాలు కలుస్తే ఆ ఊ మ. ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ కళ్ళు మృదువుగా మూసుకోండి, స్థిరంగా కూర్చోండి, అరచేతులు ఆకాశం వైపు కొంచండి, చిన్ముద్ర అప్లై చేసుకోండి, పూర్తిగా శ్వాసని ఫుల్గా తీసుకోండి. ఈ విధంగా 3 సార్లు ఓంకారం చేసుకొని ఇంకా 4వదిగా మామూలు ఓంకారం పూర్తిగా శ్వాస తీసుకొని వెంటనే శ్వాస తీసుకోకండి, ఉంచండి ఆ స్థితిని, మళ్ళీ తీసుకోండి, ఫ్రీగా డీప్గా తీసుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇక్కడ మీరు ప్రార్థన కావాలంటే ప్రార్థన చేసుకోవచ్చు, మీ ఇష్టదైవానికి ప్రణవిలండి. ప్రణవిలిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు వామప్స్తో మీరు సెషన్ను స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా యోగ సాధన చేసుకుంటూ మన దివ్య సంజీవిని ప్రేక్షకులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ రవి కిషోర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.